ఏపీలో గత 5 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతుందనేసి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కుటుంబ అభ్యర్థి అరిమల్లి రాధాకృష్ణ. తణుకులో కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. విపక్షాలపైన దాడులు చేయడము, తప్పుడు కేసులు బనాయించడము తప్ప ఇక జగన్ కి చేసింది ఏమీ లేదనేసి విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో కేసులు పెట్టారనేసి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనేసి ఏకైక లక్ష్యంతో పవన్ పొత్తు కోసం ముందుకు వచ్చిన విషయాన్ని అరిమిల్లి గుర్తు చేశారు. తెలుగుదేశంతో పాటు బీజేపీని పొత్తులో భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారనేసి వివరించారు. తాను కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాత్రమే కాదని జనసేన పార్టీ అభ్యర్థిని కూడా అనేసి అరిమిల్లి స్పష్టం చేశారు. రాబోయే కాలంలో టీడీపీ కార్యకర్తలతో పాటు జన సైనికులకు ఎటువంటి కూడా ఇబ్బంది వచ్చినా తాను ముందుంటారనేసి చెప్పుకుని వచ్చారు అరిమిల్లి. మరొక పక్క కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కూడా పట్టించుకోకుండా